హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి నెగిటివ్లో ఉన్నాయి నిన్న ఆ యూఎస్ మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము మరి ముఖ్యంగా నాస్ కొత్త సెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంది ఇక ఈరోజు ఆ ప్రస్తుతానికి వీడియో చేసిన టైంకి మన ఇండియన్ మార్కెట్స్ అంటే నిఫ్టీ ఒక వన్ ఫార్టీ వన్ థర్టీ పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే నేను అంత మైనస్లో ఓపెన్ అయితే అనుకోను ఒక సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ మైనస్లో అంటే క్లోజర్గా హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ నుంచి ఎయిటీ పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు అదేవిధంగా స్టాక్స్ పరంగా ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇక నిఫ్టీ పరంగా సెవెంటీన్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ అనమాట లాస్ట్ క్లోజింగ్ సో ఈరోజు నిఫ్టీకి అరౌండ్ సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ సెవెంటీన్ టూ ఫిఫ్టీ ఆ లెవెల్లో ఒక సపోర్ట్ అనేది లభించవచ్చు ఇంకొకటి సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ లెవెల్స్లో నిఫ్టీకి సపోర్ట్ అనేది ఉండడానికి అవకాశం ఉంది ఇక రెసిడెన్స్ పరంగా గమ గమనిస్తే సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర నిఫ్టీకి రెసిడెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది సెవెంటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓవరాల్గా అంటే ఈ రోజునే కాదు ఓవరాల్గా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ అయితే ఈ రోజు పరంగా ఒక గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి రికవరీ అయ్యి కూడా సెవెంటీన్ థౌజండ్ త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ ఈ లెవెల్స్లో ఇంటర్డే పరంగా నిఫ్టీకి రెసిడెన్స్ పే చేసే అవకాశం ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా నిన్న కొంతమేర బ్యాంక్ నిఫ్టీ పర్లేదనిపించింది ఒక దశలో అయితే లాస్ట్లో సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్కువైంది అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంటుందనే దాని మీద మనకి ఈరోజు నిఫ్టీ ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువగా పడిందంటే నిఫ్టీలో కూడా ఫర్దర్ కరెక్షన్ కొనసాగడానికి అవకాశం ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా థర్టీ సిక్స్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి థర్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆ లెవెల్స్లో ఒక సపోర్ట్ లభించే అవకాశం ఉంది థర్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అనమాట క్యాష్లో చెప్తున్నాను మీరు ఫ్యూచర్స్లో చేసేవాళ్ళు దీనికి అనుగుణంగా మీరు ప్రపోషనేట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎందుకంటే క్యాష్కి ఫ్యూచర్కి చాలా తేడా ఉంది అనమాట థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ సిక్స్ హండ్రెడ్ ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉంటుంది అది కానీ బ్రేక్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా హయ్యర్ లెవెల్స్లో కానీ గమనిస్తే క్లోజర్గా థర్టీ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ దగ్గర బ్యాంక్ నిఫ్టీ రెసిడెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించి ఇక స్టాక్స్ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి సిప్లా ఒకటి రీసెంట్ డేస్లో బాగా రీసెంట్ హైస్ నుంచి స్లోగా కిందకు వస్తూ ఉంది బట్ క్లోజర్గా ఇది ఎయిటీ ఎయిటీ ఆ లెవెల్స్లో దీనికి సపోర్ట్ లభించే అవకాశం ఉంది దానిపైన ఉంటే దీన్ని ఇంటర్డే పరంగా బైయింగ్ ప్రయత్నం చేయండి ఓపెనింగ్ సపోజ్ ఒక సెవెన్ ఎయిట్ రూపీస్ కరెక్ట్ అయితే మీరు దీన్ని పిక్ చేసుకోవచ్చు అండి ఓవరాల్గా సిప్లా అని బై అండ్ టిప్స్ అని చెప్తాను ఎయిట్ ఎయిటీ పైన సస్టైన్ అవు అయితే మాత్రమే దీన్ని బై చేసుకోండి బై సిప్లా అబౌ ఎయిట్ ఎయిటీ తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి సెల్లింగ్ వెళ్ళాలంటే మారుతిన ఒకటి సెల్లింగ్ ప్రయత్నించామని చెప్తాను ఇది కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది దీన్ని ఇంట్రాడేలో ర్యాలీస్లో సెల్ చేయండి ఓపెనింగ్ గ్యాప్ డౌన్ వస్తుంది అయితే ఈ డౌన్ ఎంతవరకు ఏంటి అనేది మనం అంటే ఈ స్టాక్ ఎంత పడుతుంది ఏంటి అని చెప్పలేము బట్ ఇది బాగా పడినప్పుడు కాకుండా లో నుంచి రికవర్ అయ్యే ప్రాసెస్లో దీన్ని సెల్ చేయండి ఓవరాల్గా సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో బిలో ఉంటేనే సెల్ చేయండి సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో బిలో ఉంటే సిప్లాని సారీ మారుతిని సెల్ చేయండి సెల్ మారుతి తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఇది లాస్ట్ క్లోజింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అనమాట దీన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేయండి అయితే దీనికి కండిషన్ ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ బిలో ఉంటే సెల్ చేయండి సెవెన్ ఫిఫ్టీ బిలో ఉంటేనే సెల్ చేయండి ఓవరాల్గా మారుతి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా ర్యాలీస్లో సెల్ చేయడానికి ప్రయత్నించేయండి ఇంటర్నెట్ పరంగా ఇవన్నీ కూడా ఓన్లీ డే ట్రేడింగ్ పరంగా మాత్రమే చెప్తున్నాను పొజిషన్స్ని క్యారీ చేయకండి ఓవరాల్గా మార్కెట్స్ ఈరోజు జిగ్జాగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి నిన్న హై నుంచి బాగా కరెక్ట్ అయింది ఈరోజు లో నుంచి రికవరీ కూడా ఉంటుందండి అది కూడా గమనించండి లో నుంచి రికవరీ కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంది అయితే మనం ఈ సెల్లింగ్ పొజిషన్స్ని బాగా రికవరీ అవుతున్న టైంలో నేను చెప్పిన లెవెల్స్ బిలో ఉంటే అప్పుడు సెల్ చేయండి అదేవిధంగా బయింగ్ సిప్లాని ఎయిట్ ఎయిటీ పైన ఓపెనింగ్లో తీసుకోవచ్చు అండి మీరు సిప్లాని ఓపెనింగ్లోనే మైనస్ ఫైవ్ సిక్స్ సెవెన్ రూపీస్ అట్లా వస్తే సపోజ్ ఎయిట్ ఎయిటీ అన్నాను ఎయిట్ ఎయిటీ ఎగ్జాక్ట్ ఎయిట్ ఎయిటీ అవసరం లేదంటే ఎయిట్ ట్వంటీ టూ ఉన్నా కూడా కొనుంది సో మీరు పరిస్థితిని బట్టి మీరు ట్రేడింగ్ చేసుకోండి ఇంకోటి అందరు కూడా స్టాప్ లాసెస్ ఖచ్చితంగా పెట్టుకోండి వితౌట్ లాస్ ట్రేడ్ చేయొద్దు థ్యాంక్ యూ అండి